ఈ సర్వే మన తాడేపల్లిలోని 202 బార్ A1 కింద ఈ స్థలం ఉంది. ఈ ఎకరాకి 1000 రూపాయలు చొప్పున వాళ్ళు తీసుకున్నారండి ఇదే స్థలాన్ని. చూడండి పక్కమటి అక్కడ అంటే నిత్యం రాకపోకలతో బాగా మంచి విలువైన స్థలం ఇది. గతంలో ఇదే ప్రాంతం అంటే యాక్చువల్గా ఫస్ట్ 2 ఎకరాలు తీసుకొని తర్వాత మిగిలిన 13 ఎకరాలని కొట్టేయడానికి ప్లాన్ జరుగుతుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పక్కమటి రోడ్డు అటు పక్కమటి కొండ మంచి వాతావరణం ఇక్కడ ఉంది. మంచి ప్లేస్ ఇది. అతి చౌకగా కేవలం 1000 రూపాయలతో అంటే ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ప్రజలేనా? అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. తనకు కట్టుకోవడానికి 100,000 రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. రిషికొండలో దాదాపు 450 కోట్ల రూపాయలతో అక్కడ భవనాన్ని నిర్మించారని, అదేవిధంగా ఇక్కడ అతి చౌకగా ఎకరం 1000 రూపాయలకు తీసుకొని ప్రభుత్వ యొక్క ఖజానాకి బొక్క పెట్టే ప్రయత్నం బాగా చేసిందని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కాకుండా పక్కమంటున్న కృష్ణానదిలో ఇసుక మాఫియా, అదేవిధంగా మట్టి మాఫియా అనేది వీళ్ళు వైసీపీ హయాంలో బ్రహ్మాండంగా జరిగింది అని ఇక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు.